మొదట కృష్ణని తెలుసుకుందాం. కృష్ణ, భక్తుల రద్దీ ఎట్లా ఉంది ప్రస్తుతం, అక్కడ పరిస్థితి ఏంటి? మేడారం ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీగా మారింది. ఇది చాలా చిన్న కుగ్రామం, అందరికీ తెలిసిందే, దండకారణ్యంలో ఉంటుంది. కానీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వస్తే మొత్తం ఇదంతా కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీగా మారుతుంది. గుండు సూది నుంచి మొదలు పెడితే హెలికాప్టర్ సేవల వరకు కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్పచ్చు. మేడారం జాతరకు ఇప్పటికే ముందస్తుగా మొక్కులకు సంబంధించి దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే జాతర జరిగే 4 రోజుల పాటు కూడా 21 నుంచి జాతర జరగనున్నది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కానీ ఈసారి అంచనా వేస్తున్న ప్రకారం అయితే చూస్తే గతానికంటే ఎక్కువ మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 1 కోటి 1.25 కోట్ల మంది అనుకున్నారు మొదట్లో. కానీ ముందస్తుగా వస్తున్నటువంటి భక్తుల అంచనా చూసి 1.5 కోట్ల వరకు హాజరయ్యే అవకాశం ఉంటుంది ఆ 4 రోజులు అనుకున్నారు. కానీ గత 2-3 రోజులుగా చూస్తే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఈ 4 రోజుల పాటు మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి జరిగే మహాఘట్టానికి సంబంధించినటువంటి 4 రోజుల పాటు అమ్మవారు వనం నుంచి జనంలోకి వచ్చే ఈ 4 రోజుల పాటు దాదాపు 2 కోట్ల మంది వరకు కూడా ఈసారి భక్తులు అమ్మవార్ల దర్శనానికి వస్తారనేది అంచనా వేస్తున్నారు. ఈసారి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేస్తున్నాం అనేది ప్రభుత్వం చెప్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సులు ఎక్కువగా, అంటే గతంలో ఎప్పుడూ లేదు, ఈసారి రికార్డు స్థాయిలో 6,000 బస్సులను మేడారం కోసమే సిద్ధం చేశారు. దాదాపు 58 పికప్ పాయింట్లను ఏర్పాటు చేశారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి. ఇప్పటికే భక్తుల రాక ఆర్టీసీ నుంచి మొదలైంది. గతంలో అయితే 20 లక్షల మంది వరకు కూడా 2020కి సంబంధించినటువంటి జాతరలో అత్యధికంగా 20 లక్షల పైగా భక్తులు ఆర్టీసీ బస్సులలో వచ్చారు. కానీ ఈసారి మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 35 నుంచి 40 లక్షల మంది కేవలం ఆర్టీసీ బస్సులలోనే ఈ మేడారం జాతరకు సంబంధించిన దాంట్లో దర్శనానికి వచ్చే అవకాశం ఉంది అనేది అంచనా వేస్తున్నారు. అందుకోసమే 6,000 బస్సులను కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా క్యూ లైన్లకు సమ అంటే పికప్ పాయింట్ దగ్గర కావచ్చు, తర్వాత బస్సులు ఎక్కడానికి సంబంధించి అక్కడ కావచ్చు, అక్కడ కౌంటర్స్ కూడా ఎక్కువగా పెట్టారు. తర్వాత ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి పార్కింగ్ కావచ్చు, తర్వాత బస్ స్టాండ్ కు సంబంధించిన తాత్కాలిక బస్ స్టాండ్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఉండే విధంగా చూశారు. వచ్చే భక్తులు ఎక్కడ కూడా ఆర్టీసీ బస్సు దిగిన తర్వాత ఇబ్బంది పడకుండా నేరుగా గద్దెల వద్దకు వచ్చి దర్శనం చేసుకోవడానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ ఆ వైపుగా తీశారు. అయితే మేడారం జాతర అనగానే మనకు గుర్తుకొచ్చేది ఒకటి పోలీస్ శాఖకు సంబంధించి. పోలీస్ శాఖ చాలా కీలకంగా ఉంటుంది, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు వస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి భద్రత కల్పించాలి, ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు చూడాలి, తర్వాత వాళ్ళు సేఫ్ గా మళ్ళీ ఎలాంటి యాక్సిడెంట్ కానీ ఏవి కూడా జరగకుండా దర్శనం అవన్నీ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇదంతా కూడా పోలీస్ శాఖ చాలా కీలకంగా ఉంటుంది. సేమ్ టైంలో క్యూ లైన్లలో కూడా రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రించాలి, ఇటు ట్రాఫిక్ సంబంధించి రోడ్ల మీద. సేమ్ టైంలో అదేవిధంగా గద్దెల దగ్గర కావచ్చు, తర్వాత జంపనబాబు లాంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు పుణ్యస్నానాలు చేస్తుంటారు, చాలా మంది వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, అలాంటి దగ్గర కూడా గజయితగాలను పెట్టారు. సేమ్ పోలీస్ పహారా ఎక్కువగా ఉంది. తర్వాత అమ్మవార్లను వనం నుంచి జనంలోకి తీసుకురావడం కావచ్చు, మళ్ళీ వన ప్రవేశం, ఇలా అన్ని సందర్భాల్లో కూడా చాలా పోలీస్ శాఖ చాలా కీలకంగా ఉంటుంది. ఆ తర్వాత సంబంధించి రెవెన్యూ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ అంతా కూడా కీలకంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత స్థానం మాత్రం విద్యుత్ శాఖకే ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే నిరంతర విద్యుత్ను ఇక్కడ అందించాల్సి ఉంటుంది. ఇది కూడా కేవలం ఈ 4 రోజుల పాటే ఉంటుంది. అందులోనూ 21 నాడు నుంచి ప్రారంభమయ్యే మహాజాతరకు సంబంధించి 4 రోజుల పాటు మాత్రం ఎక్కడ కూడా విద్యుత్కు చిన్న అంతరాయం లేకుండా కూడా మెట్రోపాలిటన్ సిటీ ఎలా ఉంటుందో దాదాపుగా ఒక 25 కిలోమీటర్ల మేర, అంటే మేడారం నుంచి 25 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా జన సందోహం ఉంటుంది, వాహనాల రద్దీ ఉంటుంది. ఎటు చూసినా పొలాలలోని కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కుటీరాలు ఉంటాయి, వాళ్ళకు వాటర్ సప్లై కావాలన్నా లేకపోతే నైట్ పూట మొత్తం 24 గంటల పాటు దర్శనానికి వస్తుంటారు, జంపనవాగులో స్నానాలు చేస్తున్నారు. కాబట్టి విద్యుత్కు సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి. గత జాతరకు సంబంధించి 13,000 మెగావాట్ల విద్యుత్కు సంబంధించి డిమాండ్ ఉంది. ఈసారి అంతకంటే ఒక 2 మెగావాట్లు ఎక్కువగా ఉంటుందనేది అవకాశం ఉంది. దీంతో 26 మెగావాట్ల విద్యుత్కు సంబంధించి అందుబాటులో కూడా ఉంచారు. 3 సబ్స్టేషన్ల నుంచి నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తారు. ఒకటి పస్రా, ములుగు, కమలాపూర్, 3 చోట్ల నుంచి దీనికి సంబంధించిన మేడారం సంబంధించిన సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా ఉంటుంది. ఏ సబ్స్టేషన్ లో చిన్న ప్రాబ్లం వచ్చినా మిగతా 2 సబ్స్టేషన్ల నుంచి కంటిన్యూగా విద్యుత్ సంబంధించినటువంటి రన్ అయ్యే విధంగా కూడా చూస్తున్నారు. దీనికోసం కూడా 250 ట్రాన్స్ఫార్మర్లు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. మొత్తం మేడారం పరిసర ప్రాంతాల్లో దాదాపు 800 పోల్స్ ను కూడా
సిద్ధం చేసి విద్యుత్ ఇస్తున్నారు. అదేవిధంగా దాదాపు ఇప్పటి వరకు 1100 తాత్కాలికంగా షాపులకు మీటర్ కనెక్షన్స్ ఇచ్చారు. తర్వాత దానికంటే అంటే మళ్ళీ ఈ 2 రోజులలో కూడా అది మరింత కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు. విద్యుత్కు సంబంధించి ఎక్కడైనా సరే విద్యుత్ అంతరాయం కలగకుండా కావచ్చు, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 50 మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గరైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఈజీగా అక్కడికి వెళ్లి సాల్వ్ చేసే విధంగా కూడా 50 యూనిట్లను 50 మంది టాస్క్ సంబంధించిన సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ అన్ని కూడా అక్కడికి వెళ్లి ఏదైనా విద్యుత్ సంబంధించిన సమస్య ఉంటే కూడా తీసే విధంగా కూడా చేశారు. ఇక మెట్రోపాలిటన్ సిటీ ఎలా మారిందంటే మనం ఒక్కసారి ఎన్నుకున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. రంగుదారణాలు కావచ్చు, తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎట్లయితే విద్యుత్ దగదగలతోటి మెరిచిపోతుందో అదే విధంగా ఉంది. షాపులు తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి షాపులన్నీ కూడా ఉంటాయి, రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, స్టార్ హోటల్స్ తలపించే విధంగా ఏసీ రూమ్లను కూడా ఈసారి మేడారం పరిసర ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గుడారాలు ఉంటాయి, తర్వాత హోటల్స్ కావచ్చు, హెలికాప్టర్ సేవలు. ఒకప్పుడు మేడారానికి రావాలంటే కాలిబాటన లేదా ఎడ్లబండతో వచ్చారు, ఆ తర్వాత ట్రాక్టర్స్, కొంత ప్రైవేట్ వెహికల్స్, తర్వాత ఆర్టీసీ బస్సులు. ఇప్పుడు హెలికాప్టర్ సేవలు కూడా సిద్ధమయ్యాయి. హెలికాప్టర్ ద్వారా కూడా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే 21వ తారీఖు నాడు జరగబోయే సారలమ్మ గద్దె మీదకు కన్నెపల్లి నుంచి రావడంతో ఈ జాతర మొదలవుతుందని చెప్పొచ్చు. అరే రోజు పగడేదిరాజు, గోవిందరాజులు కూడా 3 గద్దెలపైకి రావడంతో ఒక్కసారిగా మేడారం జాతరకు సంబంధించిన మహాఘట్టం మొదలవుతుంది. నెక్స్ట్ డే 22వ తారీఖు నాడు సమ్మక్క చిలకలగుట్ట నుంచి కూడా ఆమెను వనం నుంచి జనంలోకి తీసుకొస్తారు. ఇదంతా కూడా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. ఎక్కడ కూడా జాతరకు సంబంధించి విగ్రహాలు కావచ్చు, టెంపుల్ కానీ ఏమి ఉండవు. కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి నమ్మకమే ఈ కోట్లాది మంది భక్తులను తీసుకొస్తుంది. గద్దెల దగ్గర కూడా నిమిషానికి 10,000 మంది దర్శనం చేసుకుంటారు, ఆ గద్దెలు దాటి వెళ్తుంటారు. అంటే ఆ ఫ్లో ఎంత మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. 4 రోజులు జరిగే ఈ జాతరలో దాదాపుగా 2 కోట్ల మంది వరకు కూడా భక్తులు హాజరవుతారు అనేది ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి రద్దీని బట్టి అంచనా వేస్తుంది. దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామనేది చెప్తున్నారు. సేమ్ టైంలో ఈసారి వేసవి తీవ్రత కూడా ఎండ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో వచ్చే భక్తులకు వాటర్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా, తర్వాత డిహైడ్రేషన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, తర్వాత కొంత అస్వస్థ గురయ్యే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేశారు. అదేవిధంగా క్యూ లైన్లు కావచ్చు, గద్దెల దగ్గర కూడా స్ప్రింక్లర్ను ఏర్పాటు చేస్తున్నారు ఎప్పటికీ వాటర్ ని తల్లే విధంగా. తర్వాత కింద గద్దెల దగ్గర నుంచి కూడా మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి, అక్కడ కూడా వాటర్ ఫ్లో అయ్యే విధంగా చూస్తున్నారు, ఎక్కడ కూడా తడి ఉండే విధంగా చూస్తున్నారు. ఎండ తీవ్రత నుంచి కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా కావలసినటువంటి ఫెసిలిటీస్ మీదనే దృష్టి సారించారు. ఈ రోజంతా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రి సీతక్క అయితే దాదాపుగా ఇక్కడనే మకామేశారు. గత 4 రోజులుగా జాతరకు సంబంధించిన ఏర్పాట్లలోనే ఆమె నిమగ్నమై ఉన్నారు. మొత్తం జాతరకు సంబంధించి సక్సెస్ చేసే విధానం కోసం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఆమె దృష్టి సారించారని చెప్పచ్చు. ఈ రోజు ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు ఇద్దరు మంత్రులు కూడా, ఇదే అంశాలు వాళ్ళ దృష్టికి వచ్చాయి. ఈసారి ఎక్కువ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే మంత్రులు కూడా ఇదే అంశాలు వాళ్ళ దృష్టికి వచ్చాయి ఈసారి ఎక్కువ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కువ మంది భక్తులు వినియోగించుకుని వచ్చే అవకాశం ఉంది. తర్వాత సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కావచ్చు, తర్వాత ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఇటు హెల్త్ వైద్య ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, శానిటేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా భక్తులు ఈజీగా దర్శనం చేసుకొని వెళ్లే విధంగా చూడాలనేది, దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సేమ్ టైంలో గద్దెల దగ్గరకు వచ్చినప్పుడు బెల్లం సమర్పిస్తారు, ఆ బెల్లాన్ని కూడా భక్తులకు మళ్ళీ వాళ్ళకు తిరిగి మొక్కులు చెల్లించుకున్న వాళ్ళకు కూడా ప్రసాదంగా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు యశోద. రైట్, నెక్స్ట్ మేడారం జాతరకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. ఉన్నాం సమ్మక్క గద్దె వద్ద ఉదయం నుంచి కూడా భారీగా ఏదైతే అమ్మవారికి మొక్కులు సమర్పించుకునేందుకు ఏదైతే సమ్మక్క గద్దె వద్ద కావచ్చు సారక్క గద్దె వద్దకు భక్తులు చేరుకుంటున్నారు. కంటిన్యూస్ గా ఆ ఉదయం నుంచి కూడా ఈరోజు భక్తుల రాకైతే పెరిగింది. మొన్న ఆదివారం భారీగా జనం వచ్చారు, దాంతో పాటు ఈ రోజు వరకు అంటే సమ్మక్క గద్దెల వద్దకు ఇంకా అమ్మవారిని తీసుకురాకపోయినప్పటికీ కూడా ఆ మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పటికే భక్తులు చేరుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అమ్మవారు రాకముందే ఇక్కడికి చేరుకొని ఇక్కడే అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ అరణ్యంలోనే ఆ గుడారాలు వేసుకొని ఉంటుంటారు. ఈ నేపథ్యంలోనే సమ్మక్క గద్దె వద్ద మనం విజువల్స్ చూడొచ్చు పూర్తిగా ఏదైతే ఉదయం నుంచి కూడా బెల్లం
కావచ్చు, బంగారం మొక్కులు ఉంటాయి. వీరందరూ కూడా ఇక్కడ మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా మొక్కుల సమర్పణ కొనసాగుతుంది. వారంతా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావచ్చు. ఏది ఆ జాతర ప్రారంభమైతే పౌర్ణమి రోజు జాతర ప్రారంభమవుతుందో, జాతర ప్రారంభమైన తర్వాత భారీగా రష్ ఉంటుంది, చేరుకోలేమనుకున్నవారు ముందుగానే ఇక్కడికి వస్తున్నారు. పౌర్ణమి రోజు అమ్మవారిని తీసుకొచ్చే గద్దెల వద్ద కావచ్చు, ఇక్కడ ఏదైతే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ సమ్మక్క సారలక్క గద్దెలు, ఇటు ఆ పడిగిద్దరాజు గద్దెలు, గోవిందరాజు, ఈ వీరి ఏదైతే వారికి మొక్కులు సమర్పించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. ప్రత్యేకించి ఆ ఒడిబియ్యం పోయడం కావచ్చు, వీరికి ఆ బెల్లం అయితే బంగారంగా నిలువెత్తు బంగారాన్ని సమర్పించేందుకు భారీగా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఇటు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు ఏదైతే మనము ఏదైతే ఇక్కడికి చేరుకుంటున్న భక్తులందరూ కూడా వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం ఆ సమ్మక్క సారక్క గద్దె వద్దకు ఏదైతే సీతక్క కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వారంతా కూడా ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడంతో పాటు ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పరిశీలిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఇక్కడ దాదాపు ఉదయం నుంచి కూడా భారీగా ఇక్కడికి భక్తులు తరలి రావడంతో దాదాపు ఉదయం నుంచి కూడా దాదాపు ఒక 7 ట్రాక్టర్ల బెల్లాన్ని ఇక్కడ వాలంటీర్లు తరలించారని చెప్తున్నారు. సో ఆ వాలంటీర్లు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడడం చెప్పి ఏం పేరు నీ పేరు? జాడ మల్లేష్. ఎంత 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 తరలించారు ఇప్పటిదాకా బెల్లం ఉదయం నుంచి? 7 వస్తున్నారా జనం? ఇంకా ఈ రోజు ఉదయం నుంచి బాగానే వచ్చారా జనం? చాలా వచ్చారు జనాలు, బాగానే వచ్చారు. ఏమేమి ఇస్తున్నారు, ఏమేమి సమర్పిస్తుంటారు ఇక్కడ? ఇక్కడ బెల్లం కానీ జాకెట్ కానీ. ఎంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ? 200 మంది చేస్తున్నారు. సో సీతక్కతో పాటు చాలా మంది ఇటు విఐపీలు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎట్లా ఏర్పాటు? ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు తెలుసు అసలు మంగళవారం అంటే సోమవారము ఇట్లాంటి గద్దె మనం గతంలో ఎప్పుడు చూడము. అంటే ప్రతిరోజు ఈ భక్తులు రావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. అన్ని ఏర్పాట్లు చేసినాము. ఎంత మంది వచ్చినా కూడా వాహనాలకు కానీ అదే విధంగా దర్శనాలకు కానీ క్యూ లైన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైటింగ్స్ కానీ అన్ని ఏర్పాటు చేసినాం. వచ్చేటువంటి భక్తులకు ఒకటే విజ్ఞప్తి, క్రమశిక్షణతో వచ్చి దైవ దర్శనం చేసుకుంటే అందరికీ దేవుడు దర్శనం ఇస్తారు. ఇప్పుడే ఇట్లా ఉండదు జాతర రోజు ఇంకా రష్ బాగా పెరిగాయి. లక్షలు ఇప్పటికే 55 లక్షలు 60 లక్షల మంది వచ్చారు అనేది పోలీస్ అధికారుల అంచనా ఉంది. మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఆ తల్లి బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా ఇంత ఒక వనంలో నుంచి ఈ భక్త కోటిని అంటే ప్రజల యొక్క నమ్మకం విశ్వాసం ఆ తల్లుల మీద పెరగడమే ఇంత భక్తి ఇంత జనాలు రావడానికి కారణము. కాబట్టి ఆ జాతి బిడ్డలుగా ఆ తల్లుల యొక్క కీర్తి ప్రపంచానికి చాటాలి, ప్రజలందరికీ కూడా ఈ గొప్ప వైభవం తెలియాలి, వాళ్ళ చరిత్ర తెలియాలి. ఆ దానిలో భాగంగా మీ మీడియా పాత్ర కూడా మాకు ఎంతో సహకరించాలి. ఎందుకంటే వన దేవతలు అడవులలో ఉండి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ జనంలోకి వచ్చేటువంటి మహాఘట్టం, మనం 2 సంవత్సరాలు ఈ మహాఘట్టం కోసం ఎదురు చూస్తాం. కాబట్టి ఎక్కడ చూసినా శివశక్తులు శివసత్తులు మరి కోలాహలాలు ఎదురు పిల్లలు ఇవ్వడము ఇదంతా కూడా జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే మరి అతిపెద్ద ఆదివాసీ జాతర కుంభమేళా. అన్ని వర్గాలు అన్ని మతాలు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ వనదేవతలను పూజించడం కోసం వస్తారు, దర్శించుకోవడం కోసం వస్తారు. చాలా గొప్ప అదృష్టం ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మా జాతి బిడ్డలుగా మేము గర్వపడతాము. మంత్రి సీతక్క కూడా చెప్తున్నారు ఈ ప్రాంత ఈ జాతి అయితే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూర్తిగా ఎన్ని ఏర్పాట్లు చేశామని, దాంతోపాటు వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నంతో సంతోషంగా ఉంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మొత్తంగా ఇటు ఆ సమ్మక్క గద్దెల వద్ద కావచ్చు, సరక గద్దెల వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా ఆ మొక్కులు సమర్పించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు చేరుకున్నారు. సో ఇప్పటికీ అంటే ఇంకా అమ్మవారు ఏదైతే సమ్మక్కను ఈ గద్దెల మీదకి తీసుకురాలేదు ఇప్పటికీ. ఇప్పటికీ ఇంకా ఆ ఉదయం నుంచి కూడా ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా ఏదైతే భక్తుల రాక కొనసాగుతుంది. ఈ అమ్మవారిని ఏదైతే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూస్గా లక్షలాది మంది భక్తులు వస్తున్నందుకు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశామను అన్ని ఎట్లాంటి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు మంత్రులు ఇక్కడ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేస్తూ సమీక్షిస్తున్నారు.